నమస్తే, వెల్కమ్ టు ఆదాన్. నేను మురళి. ఉత్తరాంధ్రలో ప్రసిద్ధిగాంచిన దేవాలయాల్లో సింహాద్రి అప్పన్న స్వామి దేవాలయం కూడా ఒకటి. అదేనండి మనం ఎంతో ప్రాముఖ్యంగా పిలుచుకునే సింహాచలం. ఎంతో అపూర్వ చరిత్ర కలిగిన ఈ దేవాలయంలో ఇప్పుడు దొంగలు పడ్డారండి. అదేంటి దొంగలు అంటున్నారు? కొంపతీసి దేవాలయంలో దొంగతనం జరిగి స్వామివారికి సంబంధించిన వస్తువులు నగలు ఏవైనా పోయాయా అని షాక్ అవుతున్నారా? అలా అనుకుంటే మాత్రం మీరు పప్పులో కాలేసినట్లే. దొంగతనం ఏం జరిగింది అన్నది ఇప్పుడు మీకు ఎలాగో తెలుస్తుంది. కానీ ఇది చేసింది మాత్రం బయట దొంగలు కాదండి, గుడిలోనే దొంగలు ఉన్నారు. ఏంటి గుడి, దొంగ, సింహాచలం, ఎక్కడో కనెక్షన్ మిస్ అవుతోంది అనుకుంటున్నారా? అయితే ఒక్కసారి ఈ స్టోరీపై లుక్ చేయండి. నిత్యం భక్తులతో కళకళలాడుతూ ఉంటుంది సింహాద్రి అప్పన్న ఆలయం. అయితే కొంతకాలంగా ఈ దేవస్థానంలో దొంగతనాలు జరుగుతున్నాయి. ఈ దొంగతనం వెండి, బంగారం, నగలు, డబ్బుకు సంబంధించింది కాదు, ఏకంగా స్వామివారి ప్రసాదంపై పడింది దొంగల కన్ను. అందుకే సింహాద్రి అప్పన్న స్వామివారి ప్రసాదానికి శతఘూపం పెట్టేశారు. సింహాద్రి అప్పన్న లడ్డు ప్రసాదానికి ఒక ప్రత్యేక చరిత్ర ఉంది, దాని రుచే వేరు. స్వామివారిని దర్శించుకొని ఆ లడ్డూను నోట్లో వేసుకుంటే ఆ తృప్తి ఎన్ని కోట్లు ఇచ్చినా రాదు. అటువంటి సింహాద్రి అప్పన్న లడ్డు ప్రసాదం తయారీలో వాడే జీడిపప్పును ఈ ఇంటి దొంగలు మాయం చేస్తున్నారు. ఆ జీడిపప్పే కదా అని తీసిపారేయకండి. అదేదో ఒక్కరోజు చేస్తే అలా అనుకోవచ్చు, కానీ ప్రతినిత్యం చేస్తే దొంగిలించిన జీడిపప్పుతో ఏకంగా ఒక షాపు ఏర్పాటు చేసుకోవచ్చట. ఆ రేంజ్లో ఏకంగా ఆలయ స్టోర్ నుండి జీడిపప్పును మాయం చేస్తూ చేతివాటం ప్రదర్శించారు. అయితే విషయం మెల్లగా ఆ నోట ఈ నోట ఆలయ ఎగ్జిక్యూటివ్ అధికారి వరకు వెళ్ళిందట. విషయం తెలుసుకున్న ఆలయ ఎగ్జిక్యూటివ్ అధికారి వెంటనే దానిపై విచారణ చేపట్టమని ఆదేశాలు జారీ చేశారు. ఈ విచారణలోనే ఆసక్తికరమైన విషయాలు బయటకు వచ్చాయి. ఈ దొంగతనం చేసిన జీడిపప్పు అంతా ఒక పిండి మిల్లులో దాస్తున్నారట. మరి అంత పకడ్బందీగా ప్లాన్ చేశారో కదా. అయితే మరి విచారణ నిర్ధారణ కావడంతో ఇంటి దొంగలైన ఆ ఇద్దరు ఉద్యోగులను కూడా సస్పెండ్ చేశారట. ఆలయంలో పనిచేసే జూనియర్ అసిస్టెంట్ పట్నాల సూర్యనారాయణ, మిల్లు డ్రైవర్ కాశీరాజులను జీడిపప్పు దొంగతనం కారణంగా సస్పెండ్ చేశారు. ఒక్కసారిగా ఈ భాగవతం అంతా బయటపడడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎంతో ఘనచరిత్ర కలిగిన ఇటువంటి ఆలయాల్లో ఈ విధంగా జరగడం ఆలయ ప్రతిష్టకు భంగం కలిగిస్తోంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి ఇటువంటివి చేయాలంటే మరొకసారి భయపడే విధంగా కఠినంగా వ్యవహరించాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు.